Hello friends, Stravani kitchen ku swagatam. Kabsa chicken biryani. Ee biryani Saudi ante Arabian vallu ekkuva cheskuntaru. Maamuluga manam cheskune chicken biryani process tho poliste ee kabsa chicken biryani cheyadam chaala sulabam. Ruchi matram chaala baaguntundi. Assalu sandhinchalsina avasaram ledu. Chala tasty ga ee kabsa biryani noruristundi. Chusthuntene tineyali anela undi kada. Munduga kabsa chicken biryani chese aa process ento chuddam. ఇక్కడ 1/2 kg chicken ని శుభ్రంగా కడిగి పెట్టారు. ఈ బిర్యానీ కోసం పీసెస్ ఇలా కాస్త పెద్దగా ఉండేట్లు చూసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ ని తీసుకొని కడిగి అరగంట నానబెట్టాను. బిర్యానీ మసాలా కోసం 2-3 టీ స్పూన్ల ధనియాలు, 1.5 టీ స్పూన్ సాజీరా, 2 బ్లాక్ ఇలాచి, 6-7 లవంగాలు, 5-6 యాలక్కులు, 3-4 దాల్చిని చెక్కలు, 1 జావిత్రి, మిరియాలు 15-20 తీసుకోండి. ఈ బిర్యానీలో కారం యూస్ చేయకూడదు. మీకు కారం కావాలంటే మరో 5-6 మిరియాలను తీసుకుంటే సరిపోతుంది. ఈ మసాలాలన్నిటిని వేయించుకుందాం. ఒక పాన్ లోకి ఈ మసాలాలను తీసుకొని బాగా వేయించండి. ఇలా బాగా వేగాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మసాలా పొడిని ఇలా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేయండి. అలాగే 1 కప్పు వరకు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు టమాటా పేస్ట్, 1-2 టమాటాలను మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 నిమ్మకాయను తీసుకోండి. నిమ్మను ఇలా గ్రేటర్తో తురిమి పై పొట్టును తీసుకుందాం. నిమ్మ పై పొట్టు వలన బిర్యానీ చేదుగా వస్తుందని అనుకోకండి. మనం ఇందులో కొద్దిగానే వేస్తాం కాబట్టి ఈ ఫ్లేవర్తో బిర్యానీ మరింత టేస్టీగా ఉంటుంది. చూడండి, మనకు ఇంత నిమ్మ పొట్టు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మందపాటి బిర్యానీకి సరిపడా గిన్నెను తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుందాం. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో కూడా బిర్యానీని చేసుకోవచ్చు. ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్కు వచ్చేదాకా వేయించాలి. ఇలా బాగా వేగాక ఇందులో 3-4 బిర్యానీ ఆకులు, 4-5 యాలక్కులు, 6-7 లవంగాలు, 10-12 మిరియాలు వేసి కాస్త ఫ్రై చేయండి. ఇలా మనం గరం మసాలాలు వేయడం వలన చికెన్కు, రైస్కి బాగా పడతాయి. కాస్త ఫ్రై అయ్యాక శుభ్రం చేసిన చికెన్ ముక్కలను వేసి 2 నిమిషాలు ఫ్రై చేయండి. రెండు నిమిషాల తర్వాత తరిగిన నిమ్మ పొట్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని, గ్రైండ్ చేసిన మసాలా పొడి వేసి బాగా కలపండి. చికెన్ ముక్కలకు పట్టేట్లు మిక్స్ చేయండి. అలాగే టమాటా ప్యూరీని వేసి మిక్స్ చేసుకుందాం. రెండు నిమిషాల తర్వాత చికెన్ ఉడకడానికి కొన్ని వాటర్ని వేయండి. అలాగే చికెన్కి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. మూత పెట్టి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకుందాం. 3-4 నిమిషాల తర్వాత చికెన్ ముక్కలను వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మనం మసాలాతో చికెన్ ముక్కలను తీసుకోవాలి. చూడండి, ఈ గిన్నెలో కొన్ని వాటర్ ఉన్నాయి. ఇదే గిన్నెలో నానబెట్టిన రైస్ని తీసుకుందాం. మనం తీసుకున్న రైస్కి డబల్ క్వాంటిటీ వాటర్ని యాడ్ చేయాలి. ఇందులో ఆల్రెడీ కొన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్న 2 గ్లాసుల రైస్కి 3.5 గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాను. ఇలా మనం ఇందులోని వాటర్ క్వాంటిటీని మైనస్ చేసి మిగతా వాటర్ని యాడ్ చేయాలి. అలాగే ఇందులో రైస్కి సరిపడా ఉప్పు వేసి కలపండి. ఈ రైస్ కుక్ అయ్యేలోపు మరో పక్కన ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 2 టీ స్పూన్ల కిస్మిస్లను వేసి బాగా ఫ్రై చేసి గిన్నెలోకి తీసుకోండి. ఈ కబ్సా బిర్యానీలో కాజు, కిస్మిస్లను యాడ్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. తినేటప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వలన మనకు బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఇది నెయ్యిలో చికెన్ ముక్కలను తీసుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా 2 పక్కల ఫ్రై చేసి తీసుకుందాం. చూడండి, మనకు 2 పక్కల ఇలా ఈ కలర్ రావాలి. పైన కాస్త క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చికెన్ ముక్కలు చాలా బాగుంటాయి. ఇలా రెండు పక్కల ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగతా చికెన్ ముక్కలను కూడా ఫ్రై చేయండి. చూడండి, రైస్ ఉడికి వాటర్ దగ్గర పడ్డాయి. అన్నం ఉమగీలడానికి రెడీగా ఉంది. మనకు ఇలాగే ఉండాలి. ఇప్పుడు ఫ్రై చేసిన చికెన్ ముక్కలను తీసుకుందాం. పైనుండి 2-3 టీ స్పూన్ల ఫ్రై చేయగా మిగిలిన నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి ఫ్లేవర్తో బిర్యానీ రుచిగా ఉంటుంది. ఫ్రై చేసిన కాజు కిస్మిస్లను వేయండి. ఇలా ఒక క్లీన్ క్లాత్ని పైనుండి కవర్ చేయండి. పైనుండి మూత పెట్టండి. నేనిక్కడ వాటర్ గిన్నెను పెడుతున్నాను. ఇలా పైన ఏదైనా బరువైనది పెట్టడం వలన లోపల గాలి బయటికి పోకుండా ఉంటుంది. ఒక 7-8 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 7-8 నిమిషాల తర్వాత చూస్తే మసాలా ఫ్లేవర్తో కబ్సా చికెన్ బిర్యానీ రెడీ. రైస్ పొడి పొడిగా చక్కగా కుక్ అయింది. ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తీసుకుని రుచికరమైన భోజనం తయారు. ఇలా ఈ కబ్సా బిర్యానీని ఒక్కసారైనా ట్రై చేయండి. మళ్ళీ ఎప్పుడు బిర్యానీ తినాలనిపించినా ఇలాగే చేసుకుని మరీ తింటారు. ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ కబ్సా చికెన్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.